హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్యాక్ట్స్ అండ్ ఫన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం, దుబాయ్ నగరానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన గొప్ప కట్టడమైన బుర్జ్ ఖలీఫా దగ్గర ఉన్నాం. ఈ రోజు మన వీడియోలో బుర్జ్ ఖలీఫా ఎలా కట్టారు, ఎంత సమయంలో కట్టారు లాంటి విశేషాలతో పాటు బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళడానికి టికెట్ ఎంత, పైనుంచి చూస్తే దుబాయ్ సిటీ మొత్తం ఎలా కనిపిస్తుంది, మరియు ఈ భవనం పేరిట ఉన్న గిన్నీస్ రికార్డులు ఏంటి, బుర్జ్ ఖలీఫాలో ఒక ఫ్లాట్ ధర ఎంత ఉంటుంది, ఇలాంటి మొత్తం విశేషాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దుబాయ్ సిటీ 20 ఏళ్ల క్రితం వరకు ఒక సాధారణ ఎడారి ప్రాంతం. ఎటు చూసినా ఇసుక దిబ్బలు, భయంకరమైన వేడి తప్ప ఏదీ లేదు. ఆయిల్ నిక్షేపాలు కూడా తక్కువ మొత్తంలో ఉండడంతో ఇతర అరబ్ దేశాలలాగా ఆయిల్ పైనే ఆధారపడి అభివృద్ధి చెందలేకపోయింది. కానీ దుబాయ్ నాయకుల చొరవతో వివిధ దేశాలకు చెందిన పరిశ్రమలు, కంపెనీలు మెల్లగా యుఏఈ దేశం వచ్చి తమ వ్యాపారాలు విస్తరించడం మొదలుపెట్టాయి. దీని ద్వారా దుబాయ్ ప్రభుత్వానికి ఆదాయం రావడం మొదలయ్యింది. ఈ సమయంలోనే వారు తెలివిగా ఆలోచించి వచ్చిన డబ్బును దుబాయ్ మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలు, పోర్టులు మరియు రోడ్ల అభివృద్ధి పరుచుకోవడంపై ఖర్చు చేసుకున్నారు. దాంతో అతి తక్కువ కాలంలోనే దుబాయ్ నగరం గొప్పగా అభివృద్ధి చెందింది. దుబాయ్ నాయకులైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తుమ్ గారు దుబాయ్ నగరం ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. ఈయన నమ్మే సిద్ధాంతం ఒకటే, ఉంటే నంబర్ వన్ గా ఉండాలి లేదా ఓన్లీ వన్ గా ఉండాలి. ఈ ఆలోచనలో నుంచి పుట్టిందే ప్రపంచంలోనే ఎత్తైన భవనం నిర్మించాలి అని, దుబాయ్ పేరును ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలి అని. నిజానికి ఈ భవన నిర్మాణం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం తమ దేశానికి అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపుని కలిగించి మరింతగా విదేశీ పెట్టుబడులను పెంచాలి అని. బుర్జ్ ఖలీఫా నిర్మించేటప్పుడు భవనానికి పెట్టాలనుకున్న పేరు బుర్జ్ దుబాయ్. ఈ భవనంతో పాటు దుబాయ్ మాల్ ను కూడా నిర్మించాలి అని నిర్ణయించారు. దుబాయ్ ప్రభుత్వం ఈ భవన నిర్మాణ కాంట్రాక్టును ఈమార్ ప్రాపర్టీస్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ దుబాయ్ రాజకుటుంబానికి చెందిన మొహమ్మద్ అలబ్బార్ గారి ద్వారా స్థాపించబడింది. అరబిక్ భాషలో ఇమారత్ అంటే ఎత్తైన భవనం అని అర్థం. ఈమార్ కంపెనీ భవన డిజైనింగ్ బాధ్యతలను అమెరికాకి చెందిన సిడ్మోర్ ఓవెన్స్ అండ్ మెరిల్స్ కి అప్పగించింది. ఈ కంపెనీకి చెందిన ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ బుర్జ్ ఖలీఫాను డిజైన్ చేశారు. ఈమార్ కంపెనీ బుర్జ్ ఖలీఫా నిర్మాణ బాధ్యతలను సౌత్ కొరియాకి చెందిన శాంసంగ్ సిఎన్టీ అనే కంపెనీకి అప్పగించడం జరిగింది. ఈ కంపెనీ ఇది వరకు తైవాన్ దేశంలో తైపే 101 అనే భవనాన్ని నిర్మించిన అనుభవం ఉంది. తైపే 101 భవనం 101 అంతస్తులను కలిగి ఉంది. కానీ బుర్జ్ ఖలీఫా లాంటి 163 అంతస్తులు కలిగిన అతిపెద్ద భవనాన్ని నిర్మించడం అంటే అంత తేలికైన విషయం కాదు. కాబట్టి శాంసంగ్ సిఎన్టీ కంపెనీ బెల్జియం కు చెందిన బేసిక్స్ మరియు దుబాయ్కి చెందిన అరబ్టెక్ అనే కంపెనీలతో కలిసి నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది. బుర్జ్ ఖలీఫా యొక్క నిర్మాణం జనవరి 6, 2004 మొదలయ్యింది. ఈ భవనం అత్యంత వేడి మరియు భయంకరమైన ఎడారి తుఫాన్లను తట్టుకుని నిలవాలి కాబట్టి దీని యొక్క పునాదులు 50 మీటర్ల లోతు వరకు వేయడం జరిగింది. భవన నిర్మాణం 15 అంతస్తుల వరకు చేరుకున్నప్పటికీ డిజైన్ లో చాలా మార్పులు చేసుకుంటూ వచ్చారు. బుర్జ్ ఖలీఫా నిర్మించడానికి ఇండియా, బంగ్లాదేశ్ మరియు ఇతర దేశాలకు చెందిన సుమారు 12,000 పైగా కార్మికులు పనిచేశారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ. భవన నిర్మాణం జరిగేటప్పుడు భవనం ఎత్తు పెరిగి కొద్దీ నిర్మాణ సామగ్రిని పైకి తరలించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బుర్జ్ ఖలీఫా నిర్మాణం కోసమే ప్రత్యేకంగా ఎన్నో క్రేన్లు, నిర్మాణ పరికరాలు తయారు చేయాల్సి వచ్చింది. వేసవికాలంలో పగటి ఉష్ణోగ్రత సుమారు 45-50 డిగ్రీలకు చేరుకోవడంతో కాంక్రీట్ మిక్స్ అంత ఎత్తుకు చేరుకునే లోపే పైపుల్లోనే గట్టిపడేది. కాంక్రీట్ పనులను రాత్రిపూట మాత్రమే చేయాల్సి వచ్చేది. భూమిపై నుండి కాంక్రీట్ మిక్స్ ను పైకి తరలించడానికి అత్యంత శక్తివంతమైన మోటార్లను వాడారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా రోజుకు 2 షిఫ్టులు చొప్పున కార్మికులు భవన నిర్మాణంలో పాలు పంచుకున్నారు. భవనం చుట్టూ సుమారు 2,500 గ్లాస్ ప్యానెల్స్ ను అమర్చారు. ఒక్కో గ్లాస్ ప్యానెల్ బరువు 750 కిలోలు ఉండేది. చివరిగా భవనంపై 350 టన్నుల బరువైన పైర్ను బిగించడంతో భవన నిర్మాణం పూర్తయింది. బుర్జ్ ఖలీఫా మొత్తం బరువు 100,000 ఆఫ్రికా ఏనుగులకు సమానం. ఈ భవనం నిర్మించడానికి సుమారు 100,000 కోట్ల రూపాయలకు పైనే ఖర్చయ్యింది. భవనం నిర్మాణ దశలో ఉన్నప్పుడు 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం కారణంగా దుబాయ్ ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఏర్పడింది. ఆ సమయంలో అబుదాబీ రాజు అయినటువంటి ఖలీఫా బిన్ జాయద్ అల్ నహియాన్ గారు ఆర్థిక సహాయం చేయడంతో ఆయన సహాయానికి గుర్తుగా బుర్జ్ దుబాయ్ పేరును బుర్జ్ ఖలీఫాగా మార్చడం జరిగింది. బుర్జ్ ఖలీఫా మొత్తం నిర్మాణం కేవలం 6 ఏళ్లలోనే పూర్తయి జనవరి 4, 2010 ప్రారంభం కాబడింది. ఈ కట్టడం 828 మీటర్ల ఎత్తును కలిగి ఉండి మొత్తం 163 అంతస్తులు ఉంటాయి. వీటిలో 154 అంతస్తులు
సాధారణ వాడుక కోసం కేటాయించబడి చివరి 9 అంతస్తులు కేవలం మెయింటెనెన్స్ కోసమే కేటాయించబడి ఉంటాయి. బుర్జ్ ఖలీఫాలో మొత్తం 900 అపార్ట్మెంట్లు 304 హోటల్ గదులు ఉంటాయి. భవనం యొక్క బేస్మెంట్ లో సుమారు 3000 కార్లను పార్క్ చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ భవనంలో 20,000 మంది వరకు నివసించవచ్చు. బుర్జ్ ఖలీఫాకి ఆనుకుని ప్రపంచంలోనే అతి పెద్ద మాల్ అయినటువంటి దుబాయ్ మాల్ ఉంది. ఈ మాల్లో మొత్తం 1200 షాపులు, 22 సినిమా హాళ్లు, 120 రెస్టారెంట్లతో పాటు అతిపెద్ద అక్వేరియం మరియు ఐస్ రింక్ లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బుర్జ్ ఖలీఫాలో ప్రజల సందర్శన కోసం 124 మరియు 125 అంతస్తుల్లో అబ్జర్వేషన్ డెక్లు ఏర్పాటు చేశారు. దీని పేరు ఎట్ ది టాప్. ఇక్కడికి వెళ్లడానికి టికెట్ 130 దిరంలు, అంటే మన కరెన్సీలో 2,600 రూపాయలు. ఇక్కడ మాత్రమే కాకుండా 148 అంతస్తులో కూడా మరో అబ్జర్వేషన్ డెక్ ఉంది. ఇక్కడికి వెళ్లడానికి టికెట్ 6,000 రూపాయలు. బుర్జ్ ఖలీఫా పైనుంచి చూస్తే దుబాయ్ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా పైనుంచి మనం సుమారు 40 కిలోమీటర్ల వరకు స్పష్టంగా చూడగలం. పైన ఉండే షాప్స్ లో బుర్జ్ ఖలీఫాకు సంబంధించిన రకరకాల కీచైన్లు, బొమ్మలు, టీషర్ట్లు మరియు క్యాప్లు టూరిస్టుల కోసం అమ్మకానికి ఉంచుతారు. బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ పక్కనే ఉండే దుబాయ్ ఫౌంటైన్ ను ప్రతిరోజు సాయంత్రం టూరిస్టుల కోసం ప్రదర్శనకు ఉంచుతారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఫౌంటైన్ మ్యూజిక్ కి అనుగుణంగా డాన్స్ చేసినట్టు నీరు చిమ్ముతుంది. ప్రతి సంవత్సరం 31 డిసెంబర్ నాడు బుర్జ్ ఖలీఫాను ఎన్నో వేల క్రాకర్స్ తో అలంకరిస్తారు. ఈ ఫైర్ షోను చూడడానికి ఎన్నో దేశాలకు చెందిన లక్షల మంది టూరిస్టులు ప్రతి సంవత్సరం దుబాయ్ కి వస్తారు. 2018 నుంచి ఈ ఫైర్ షోకు బదులుగా ఎల్ఈడి లైట్లతో లేజర్ షోను ఏర్పాటు చేస్తున్నారు. రంగురంగుల ఎల్ఈడి లైట్లతో, అరబిక్ మ్యూజిక్ తో ఈ షో చూడముచ్చటగా ఉంటుంది. ఈ షో చూడడానికి వేల మంది ప్రజలు ఉదయం నుంచే దుబాయ్ మాల్ కు చేరుకుంటారు. సాయంత్రానికి ఈ సంఖ్య లక్షల్లో చేరుకుంటుంది. క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో బుర్జ్ ఖలీఫా మెట్రో స్టేషన్ ను మూసివేస్తారు. వాహనాలను బుర్జ్ ఖలీఫా ఉండే డౌన్ టౌన్ వైపు రాకుండా మళ్లించి వేస్తారు. బుర్జ్ ఖలీఫాలో ఒక 1 BHK ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలంటే నెలకు సుమారు 3 లక్షలు చెల్లించాల్సిందే. అదే ఒక 1 BHK ఫ్లాట్ కొనాలనుకుంటే సుమారు 4,60,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఈ రేట్లు కూడా ప్రస్తుతం కోవిడ్ వల్ల తగ్గినవే. ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా పేరిట 9 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. అవి ప్రపంచంలోనే ఎత్తైన భవనం, ఎక్కువ అంతస్తులు కలిగిన భవనం, అత్యంత ఎత్తులో ఉన్న రెస్టారెంట్, అత్యంత ఎత్తులో పనిచేసే లిఫ్ట్, అత్యంత ఎత్తులో జరిగే ఫైర్ వర్క్ మరియు ఎల్ఈడి షో, అత్యంత ఎత్తులో ఉండే నివాస సముదాయం, అత్యంత ఎత్తులో ఉండే నైట్ క్లబ్ లాంటివి. బుర్జ్ ఖలీఫాను నిర్మించి 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రపంచంలోనే ఎత్తైన భవనం అనే రికార్డును తన పేరిట పదిలంగానే ఉంచుకుంది. దుబాయ్ అంటేనే బుర్జ్ ఖలీఫా అనే విధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. భవిష్యత్తులో ఇంతకంటే ఎత్తైన భవన నిర్మాణం జరిగినా బుర్జ్ ఖలీఫా పేరు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. మన తర్వాతి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫన్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.